Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ అసలు రంగు బయటపడిందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో అయోమయం స్పష్టంగా బయటపడింది. వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా చేయాలి, కానీ అది ఎలా చేయాలో తెలియదు. పార్టీలన్నింటితో పొత్తు పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకుండా చేయాలి. అయితే అందుకు అవకాశాలు ఏమున్నాయో మాత్రం తెలియదు. అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపు మాత్రం ఇస్తారు. అయితే ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలో మాత్రం తెలియదు. అసలు తాను పిలిపిస్తే సానుకూలంగా స్పందించే పార్టీలేవో కూడా పవన్కు తెలియదు. ఇది స్థూలంగా సిరివెళ్ల రచ్చబండ కార్యక్రమంలో పవన్ మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు పవన్లో కనబడిన అయోమయం. ఒకవైపేమో అన్ని పార్టీలు కలిసి రావాలంటారు, ఇదే సమయంలో ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది కదా, ఇప్పుడే తొందర ఏంటి అని ఆయనే అడుగుతారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుంటుందా అని అడిగితే పొత్తులపై టీడీపీ నుంచి ఆహ్వానం వస్తే అప్పుడు ఆలోచిస్తామంటారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు నుండి పొత్తుకు ప్రతిపాదన వచ్చిందన్న విషయం గుర్తు చేస్తే మౌనంగా ఉండిపోయారు. ఇదే సమయంలో చంద్రబాబు పొత్తు ప్రతిపాదనను మిత్రపక్షం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యలను ప్రస్తావించినప్పుడు వీర్రాజు అలా అన్నారా, తాను చూస్తా అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకుండా చేయాలన్న ఆలోచన ఉందని, లేకపోతే మళ్ళీ వైసీపీనే అధికారంలోకి రావడం ఖాయమని పవనే చెప్పారు. హోల్ మొత్తం మీద ప్రెస్ మీట్లో అర్థమైందేమంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని పవన్ మనసులో బలంగా ఉంది. అయితే పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీని ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదు. ఇదే సమయంలో బీజేపీతో మాత్రమే పొత్తు కంటిన్యూ చేసేటట్లయితే జగన్ను ఓడించాలనే లక్ష్యం సాధ్యం కాదనే ఆందోళన కనబడుతోంది. పోనీ పొత్తును వ్యతిరేకిస్తున్న బీజేపీని వదిలేసి టీడీపీతో పొత్తు పెట్టుకునేంత ధైర్యం చేయలేకున్నారు. బీజేపీని కాదని వెళ్ళిపోతే భవిష్యత్ పరిణామాలు ఎలాగుంటాయో అనే భయం వెంటాడుతున్నట్లుంది. పవన్లో ఇన్ని భయాలు, ఆలోచనలు, సందేహాలు స్పష్టంగా కనబడ్డాయి.